పల్నాడు జిల్లా గురజాల్లో తెలుగుదేశం పార్టీ శవ రాజకీయాలకు పాల్పడుతోంది. మైనింగ్ గుంటలో పడి ప్రమాదవశాత్తు నలుగురు బాలురు మృతి ఘటనను రాజకీయంగా వాడుకునేందుకు యలపతినేని శ్రీనివాస్ ప్రయత్నం వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన విషయాన్ని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా లోకేష్ కు చెప్పాలని బాధిత కుటుంబీకులను ఒత్తిడి చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిపై ఆరోపణలు చేయాలని, బాధితులకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఇస్తామంటూ యలపతినేని శ్రీనివాస్ ప్రలోభాలకు పాల్పడుతున్నారని బాధితులు తెలిపారు. ఇదే అంశంపై మా కరస్పాండెంట్ అశోక్ నర్సరావుపేట నుంచి అందిస్తారు. అశోక్ చెప్పండి, సో యరపతినేని శ్రీనివాస్ ప్రయత్నాలు ఏ విధంగా వెలుగులోకి వచ్చాయి, ఏం జరుగుతోంది అక్కడ, అప్డేట్ చెప్పండి. యోగళం పేరుతో పర్యటిస్తూ ఉన్నారు, పాదయాత్ర చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో 2 రోజుల్లో గురజాల నియోజకవర్గంలో పాదయాత్రకు వెళ్లబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శవ రాజకీయాలకు పాల్పడుతుందంటూ కాసు మహేశ్వర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అక్రమంగా మైనింగ్ నిర్వహించారు, ఆ గుంటల్లో పడి కొంతమంది 4 చనిపోతే వాళ్ళందరినీ మీరు లోకేష్ సభకు రావాలి, మీకు డబ్బులు ఇస్తాము, ఖచ్చితంగా ఎమ్మెల్యే కాసు మహేశ్వర రెడ్డి పైన ఆరోపణలు చేయాలి ఆ సభలో అని యరపతినేని ప్రలోభ పెడుతూ ఉన్నారు, డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని కాసు మహేశ్వర రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆయన మనతో ఉన్నారు సార్, ఏంటి ఏంటి వ్యవహారం? ఇప్పుడు ఏం లేదండి, అందరు చూశారు ఆంధ్ర రాష్ట్రంలో బహిరంగ చర్చకు రమ్మని నేను సవాల్ విసిరాను లోకేష్ గారిని. ఒక కొత్త రాజకీయాలకు వరవడి మనం తీసుకురావాలి, కొత్త సాంప్రదాయం, చర్చ జరగాలి. ఎవరేం చేశారు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు హయాంలో గురజాలకు ఏం జరిగింది? లేదు, ఈ రోజు 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంత అభివృద్ది చేశామో 3,000-3,500 కోట్లతో అందరికి తెలియాలని నేను చర్చకు పిలిచాను. వాళ్ళు మరి వస్తారో రారో తెలియదు. ఈ లోపల చిల్లర రాజకీయాలు, ఇందాక మీరు అన్నట్టు శవ రాజకీయాలు అనుకుందామా, శవాలపై చిల్లర ఏరుకుంటారనే సామెత ఉంది. వీళ్ళు శవాలపై ఓట్లు అడుక్కునే పరిస్థితికి వచ్చాడు యరపతినేని శ్రీనివాసరావు. దురదృష్టకరం, గురజాల నియోజకవర్గంలో గడిచిన 3-4 సంవత్సరాల్లో మైనింగ్ ఎక్కడైతే జరుగుతుంటుందో, ఏది లీజ్ ప్రకారం అక్కడ నీళ్లు రావటం, ఆ టైంలో కొంతమంది పిల్లలు పాపం అమాయకులు, చిన్నపిల్లలు ఈతకు పోయి అక్కడ చనిపోవడం జరిగింది. వాళ్ళని మేము అన్ని విధాలకు కూడా కుటుంబాలను ఆదుకుంటున్నాం, త్వరలోనే వాళ్ళకి పొలాలు ఇస్తామని కూడా ప్రకటించాం. అది అసైన్మెంట్ కాబట్టి మినిస్టర్ కలెక్టర్ కమిటీలో పెట్టి పాస్ చేయాలి, కొంచెం టైం పడుతుంది. కానీ ఈయన అప్పుడు ప్రామిస్ చేశాడంట డబ్బులు ఇస్తామని, అప్పుడు ఇవ్వలేదు ఏది 2 సంవత్సరాల నుంచి. ఇప్పుడు నారా లోకేష్ వస్తున్నాడు, ఒక్కొక్కళ్ళకి 5 లక్షలు ఇస్తామని శ్రీనివాసపురంలో పాప చిన్నపిల్లల తండ్రి నాగేశ్వరరావు దగ్గరికి, లేదు మన నడికొడిలో ముస్లిం సోదరులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి, అక్కడ శ్రీనివాసపురంలో ఏమో ఎవరో నాకు ఆ తెలుగుదేశం నాయకులు తెలియదు వాళ్ళు చెప్తున్నారు, ఎవరో దాచేపల్లి నుంచి బద్రి అంట, నడికొడి నుంచి నారా పుల్లయ్య అంట, తెలుగుదేశం నాయకులు వచ్చి మీకు డబ్బు ఇప్పిస్తాం, మీరు వచ్చి లోకేష్ దగ్గర మహేష్ రెడ్డికి వ్యతిరేకంగా చెప్పండి, ఇదిగో యరపతినేని శ్రీనివాసరావు పంపించాడు, ఖచ్చితంగా మీకు 5 లక్షలు ముఠ చెప్తాం, ఎట్టన్నా మీరు రావాలని వాళ్ళు ప్రలోభ పెడుతుంటే వాళ్ళు మేము రాము, మాకు అన్ని విధాలు కూడా ఆదుకున్నాడు, రేపు చేస్తామంటున్నాడు, మేము ఎందుకు రావాలండి అని వాళ్ళు తిరిగి ప్రశ్నిస్తున్నారు. సరే నాకు ఫోన్ చేసి చెప్పారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇంత చిల్లర, ఇంత దిగజారాలా? పిల్లలు చనిపోతే సరే అన్ని పార్టీలు సానుభూతి తెలియజేయచ్చు, ఎవరి సహాయం వాళ్ళు చేయొచ్చు, దీన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు, ఇంతకన్నా దిక్కుమాలిన చర్య ఉంటుందా అనేదే ఈ రోజు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, దానికి సంబంధించిన సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయా? యరపతినేని పంపినట్టు వాళ్ళు చెప్పినట్టు 5 లక్షలు అన్ని రికార్డింగ్లు వాళ్ళు మాట్లాడిన అన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళు పిల్లలు చనిపోయిన బాధల్లో ఉంటారు, వాళ్ళ రికార్డింగ్లు మనం బయట పెట్టి వాళ్ళని మనం కించపరచకూడదు, అవసరమైతే చూపెట్టమంటే అది కూడా చూపెడతాం. వాళ్లే చెప్తున్నారు వాళ్ళ వాయిస్ లో రికార్డ్ అయిన మా వాళ్ళు ఏదో రికార్డ్ చేసుకున్నారు, కానీ అది సమంజసం కాదు. ఇప్పుడు 5 లక్షలు ఇస్తాము లోకేష్ షాప్కి వచ్చి ఎమ్మెల్యే మీద చెప్పాలి అంటున్నారు, ఏం చెప్పాలి అంటున్నారు? వాళ్ళనేది ఏంటంటే ఆ క్వారీలు మహేష్ రెడ్డివి అని చెప్పమంటారు. ఎలా నా ఎట్ట అవుతాయి చెప్పండి? క్వారీలు అనేక మంది ఉంటారు లీజ్ పెట్టుకున్న వాళ్ళు, దానికి నాకు సంబంధం ఏముంటుంది? ఎంతో మందికి లీజ్ ఇప్పిస్తుంటాం, దాంట్లో వైఎస్ఆర్ వాళ్ళు ఉండొచ్చు, టీడీపీ వాళ్ళు ఉండొచ్చు, ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఉండొచ్చు, క్వారీల్లో ఈతకపోయి చనిపోయింది పిల్లలు, అమాయకులు, పసిపిల్లలు. క్వారీ ఓనర్లను అది ఫెన్సింగ్ వేసుకోవాలా, లేదు ప్రొటెక్షన్ చేయాలా, లేదు పసిపిల్లలు కూడా అక్కడ పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అక్కడున్న పెద్దల మీద ఉంటుంది, మరి దానికి నువ్వు ఎమ్మెల్యేకి ఏంటి సంబంధం చెప్పండి? మీరు లోకేష్ కు సవాల్ చేశారు, ఏంటి ఆ సవాలు, ఏం చేయబోతున్నారు లోకేష్ పాదయాత్ర? సి ఇప్పుడు పాదయాత్ర అనేది సరే లోకేష్ గారు చేసుకుంటూ వస్తున్నాడు, ఏదైతే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిలా గారు ట్రేడ్ మార్క్ అయ్యారో ఆంధ్ర రాష్ట్ర భారతదేశంలో పాదయాత్రకి అదే కాపీ కొట్టి ఏదో ప్రజల్లో మెలగాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. చేసుకోవడంలో తప్పేం లేదు, మేమేం దానికి అభ్యంతరం కూడా చెప్పట్లేదు. కానీ
బహిరంగంగా చర్చకు రమ్మని ఆయన రాయలసీమలో అనేక స్టేట్మెంట్స్ ఇచ్చాడు లోకేష్ గారు. లేదు మొన్న అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పాడు, ధైర్యం ఉందా వైఎస్ఆర్సీపీ నాయకులకి బహిరంగ చర్చకి రావడానికి అని. నేను ధైర్యం ఉందంటున్నాను కదా, నేనేం 100 మందితో వస్తాను, 1000 మందితో వస్తాను నేను చెప్పలేదు, నేను ఒక్కడనే వస్తాను. గడిచిన 4 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో లెక్కలతో సహా వస్తాను అని చెప్తున్నాను. మీరే చెప్పండి ఎక్కడికి రమ్మంటారో అని వాళ్ళకే చెప్తున్నాను. వాళ్ళు సభలో రమ్మంటే సభకు వస్తాను, ఎందుకంటే వాళ్ళ సభలో 5000 మందో 10000 మందినో పోగు చేసుకుంటారు. అక్కడికైనా వచ్చి నేను చర్చించడానికి రెడీ, మరొక స్థలమైనా రెడీ, సమయం ఎక్కడ స్థలం మీరే చెప్పండి అంటున్నా. నేను గతంలో నవంబర్లో కూడా 2022లో మీ అందరికి తెలుసు, ఆ రోజు అందరు మీడియా వచ్చారు పిడుగురాళ్ళకి, నేను బహిరంగ చర్చ పెట్టి లైవ్ టీవీ పెట్టి తెలుగుదేశం వాళ్ళని కమ్యూనిస్ట్ వాళ్ళని అన్ని పార్టీల వాళ్ళని పిలిచాను. కమ్యూనిస్టులు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, తెలుగుదేశం వాళ్ళు తుస్సుమన్నారు. దానికి నేనేం చేయగలుగుతాను? ఈరోజు నాకు ధైర్యం ఎందుకు అంటే అదో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి గురజాల్లో కనపడుతుంది స్పష్టంగా. మెడికల్ కాలేజ్ కానీ 2018 కోట్లతో తాగునీటి పథకాలు కానీ, 400 కోట్లతో దాచేపల్లి గురజాల హైవే కానీ, 22,000 పట్టాలు 63 కాలనీలు కానీ, లేదు 52 కోట్లతో జానపాడు బ్రిడ్జు, మరీ ముఖ్యంగా చరిత్ర కలిగిన గ్రామాలు గురజాల దాచేపల్లిని మున్సిపాలిటీలు చేయటం, ఇలాగా అనేక. కానీ వాళ్ళని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, తెలుగుదేశం నాయకులు 4 సంవత్సరాలు నేను నుంచి ఒకటే అడుగుతున్నా, మీరు కట్టిన కాలేజ్ ఏదన్నా ఉంటే చూపెట్టండి. మీరు ఒక్క గ్రామానికి కానీ, ఒక్క గ్రామం 57 గ్రామాల్లో ఒక గ్రామం, 73 వార్డుల్లో ఒక వార్డుకి ఇచ్చిన తాగునీరు పథకం, ఇంటింటికి కృష్ణా నీళ్లు ఇచ్చింది ఏదన్నా ఉందా చూపెట్టండి. ఒక హాస్పిటల్ అయ్యా, ఒక హాస్పిటల్ 6 పడకల హాస్పిటల్ అన్నా కట్టాలి కదా, మేము ఈరోజు 600 పడకల హాస్పిటల్ కడుతున్నాం. వాళ్లు కట్టిన 6 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చూపెట్టమంటున్నాను. ఒక హైవే లేదు, ఒక మున్సిపాలిటీ చేశాం, ఏమీ లేవు. 14 నుంచి 19 వరకు దోచుకుంది ఆ గుంటూరులోనో బెంగళూరులోనో హైదరాబాద్లోనో దాచుకున్నారు. ఈరోజు ఆ బురదంతా మాకు బుయ్యాలని ఏముంది, రేపు లోకేష్ గారు వస్తాడు, ఏం ఉండదు. వాళ్ళు గతంలో దోచుకున్న చిట్టి ఆయనకి ఇచ్చి పైన ఎర్రపత్రేయన్ శ్రీనివాసరావు దోచుకున్నది అని ఉంటుంది, అది ఇచ్చి దాన్ని కొట్టేసి మహేష్ పేరు రాసిస్తారు, ఇదంతా చదవయా నువ్వని. ఆ మాలోకంకేమో ఏమి తెలియదు, ఇచ్చిందే చదువుతాడు. ఇంకా దానికి మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. కాస్ మహేష్ రెడ్డి అయితే ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా 4 ముగ్గురు చనిపోయారు, ఖచ్చితంగా వాళ్ళందరినీ లోకేష్ సభకు తీసుకురావడానికి ఎర్రపత్రేయన్ ప్రలోభ పెడుతున్నారు. ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు ఇస్తానని చెప్తూ వాళ్ళని ప్రలోభ పెడుతున్నారు. దానికి సంబంధించిన సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయి. ఇలాంటి చిల్లర రాజకీయాలు తెలుగుదేశం పార్టీ ఎప్పటికైనా మానుకోవాలని కూడా మా మహేష్ రెడ్డి చెప్తూ ఉన్నారు.